రైట్ ఏదైతే ఇక్కడ చంపపేట వంగసుధన్ మధు ఆధ్వర్యంలో బర్త్డే అయితే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. పొద్దున్న నుంచి మొత్తం ఈ ఎల్బినార్ చూసుకుంటే పొద్దున్న నుంచి ఒక పండగ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. ఇక్కడ మన దగ్గరికి మాట్లాడడానికి ఆ వంగ మధుసూదన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పండి అన్న, నాకైతే లిటరల్లీ చూస్తుంటే మాత్రం బర్త్డే కానీ ఒక పండగ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. చెప్పండి అసలు ఏంటి విశేషం, అసలు మీరు పుట్టినరోజు? పోయిన సంవత్సరము 3వ సారి కరోనాతోని నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం కరెక్ట్ ఈ టైంకి. తర్వాత ఈ సంవత్సరం కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా అన్న ఈసారి బర్త్డే బాగా గొప్పగా చేసుకోవాలి అని సూచన ఇవ్వడంతో, గొప్పగా అంటే కేకులు కట్ చేయడం, శాల్వాలు కప్పుకోవడం, హోర్డింగ్లు పెట్టడం గొప్పగా కాదు. గొప్పగా అనేది మనం బర్త్డే చేసుకుంటే సమాజానికి ఇంత మేలు జరగాలి. ఆ మేలు జరిగే దాంట్లో ఖచ్చితంగా దాదాపు ఒక 2 నెలల నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆ ప్రయత్నంలో భాగంగా మా కర్మన్గఢ్ కానీ చంపాపేట డివిజన్ కానీ ఎక్కడ చూసినా కూడా సడన్గా మహిళలు డెత్ అవ్వడం ఏమి అని కనుక్కుంటే ఐడెంటిఫై చేసే లోపే క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరిగింది. అట్లాంటి మరణాలు ఉండొద్దు. ఇంకా ఈరోజు ఇంకా తెలంగాణ విద్యలో వైద్యంలో పూర్తిగా వెనుకబడిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత విద్య వైద్యంలో మొదటి దృష్టి పెడతారు అనుకున్నారు, కానీ విద్య వైద్యంతో పాటు తెలంగాణ మొత్తం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనందరూ తెలుసు. ఇంకపోతే వైద్యం మీకు తెలుసు, మొన్ననే విద్య మీద ఫీజు పోరు మీద నా పోరాటం కొనసాగుతూనే ఉంది. దీంతోపాటు వైద్యం కూడా ప్రజలకు ఎంతో అవసరం, ముఖ్యంగా మహిళ స్త్రీమూర్తి ముఖ్యంగా స్త్రీమూర్తులు ఒక కుటుంబానికి పెద్ద దిక్కు, ఒక దీపం లాంటి వాళ్ళు. స్త్రీమూర్తులు ఉంటేనే ఆ దీపం అంటే కుటుంబం వెలుగుతూ ఉంటుంది దీపంలా. అటువంటి స్త్రీమూర్తులకు ఈ మధ్యలో మరి ఆహార అలవాట్లు అనుకోండి, వాతావరణ ప్రభావం అనుకోండి, చాలామంది క్యాన్సర్ రోగానికి గురై చనిపోతున్నారు. వీళ్ళను ఎంతో అంత నా స్థాయిలో ఒక కార్పొరేటర్గా మనం మనిషిగా ఒక జన్మ ఎత్తినాం. ఆ జన్మలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి. అందులో 51వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదన్నా ఒక మంచి సమాజ సేవ చేయాలని చెప్పి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పెట్టి దాదాపు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఆ క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలంటే దాదాపు 10-15 వరూపాయలు ఖర్చుతో పాటు డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లే హాస్పిటల్ చుట్టూ ఒక 2-3 రోజులు తిరగడం, ఇవన్నీ అక్కడ ఎక్కడనో క్యాన్సర్ హాస్పిటల్కి పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి మహిళలు ఏం పోతాంలే అని చెప్పి పట్టించుకోకుండా తన ప్రాణాలకు కొని తెచ్చుకొని కుటుంబాన్ని ఆగం చేస్తున్న సందర్భంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చంపాపేట డివిజన్లో కర్మన్ఘట్లో పెట్టడం జరిగింది. ఈ దీంట్లో పెద్ద ఎత్తున దాదాపు 500 మంది మహిళలు పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేయించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినందుకు మహిళా మూర్తులతో పాటు మా నాయకులు కార్యకర్తలకు ఈ సూచన చేసిన అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ స్క్రీనింగ్ దేవుని దేవతోని ఏ ఒక్కరు కూడా ఆ స్క్రీనింగ్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో ఏ ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని భగవంతుని హరిహర సుతుడు హరిహర పుత్రుడు అయినటువంటి అయ్యప్ప స్వామిని, కర్మన్గఢ్ ధ్యానాంజనేయ స్వామిని, ఆ సాయినాథుని కోరుకుంటూ ఒకవేళ ఎవరన్నా ఐడెంటిఫై చేసినా కూడా అయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా లేకపోతే 2వ స్టేజ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు వైద్య సూచనలతో పాటు వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు, వాళ్ళని మోటివేట్ చేసి ఏ హాస్పిటల్కి వెళ్తే ఏది ఉంటుంది, వాళ్ళని కాపాడే బాధ్యత కూడా నేను వంగా మధుసూదన్ రెడ్డిగా, ఎందుకంటే చారిటబుల్ ట్రస్ట్లు అని ఇంకేదో ఫౌండేషన్లు అని చెప్పి దొంగ నాటకాలు ఆడి ఎన్నికల ముందు నేను తీసుకురాదలుచుకోలేదు. కేవలం ప్రజాసేవ లక్ష్యంగా వాళ్ళ స్త్రీమూర్తులను కాపాడేదే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేసిన, మొట్టమొదటిగా నా పుట్టినరోజు సందర్భంగా చంపాపేట డివిజన్లో చేసిన, ఇది నియోజకవర్గం మొత్తం వ్యాప్తి చెందిస్తా. మీరు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అని ఎందుకు తీసుకురా, ముఖ్యంగా ఈ క్యాన్సర్ అని ఎందుకు తీసుకోరు, ఈ టెస్ట్ ఎందుకు చేస్తారంటారు? ముఖ్యంగా క్యాన్సర్ ఎందుకంటే చాలా రోగాలు ఉన్నాయి, దీనికి ఫస్ట్ మీరు మెయిన్గా క్యాన్సర్ తీసుకోవడం కారణం ఏంటంటే చాలా రోగాలు ఉన్నా కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి క్యాన్సర్ వ్యాధి, ప్రాణాంతకంతో పాటు అతి ఖరీదైన వ్యాధి క్యాన్సర్ అంటేనే భయపడే వ్యాధి కాబట్టి ఈ దాంతోపాటు చాలామంది
మహిళలు నా కళ్ళ ముందే అక్క వదిన అన్న అని అన్న అని పిలి పలకరించే మహిళలు కొంతమందిని కోల్పోవడం నేను నియోజకవర్గంలో చూసిన. కాబట్టి ఏంటంటే అదిని దాన్ని నేను ఫస్ట్గా దాన్ని మొదటిగా తీసుకొని ప్రాధాన్యతనిచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మన గ్రేస్ ఫౌండేషన్తో మాట్లాడుకొని వాళ్ళు కూడా అతి తక్కువలో మాకు చేయించడం జరిగింది. దాదాపు ఈరోజు పెట్టిన ఖర్చు 7-8 లక్షల రూపాయలు పెట్టినా కూడా ఆత్మసంతృప్తినిచ్చింది. డబ్బులు ఖర్చైనాయి అనే బాధ లేకుండా మా మహిళా సోదరిమణులతో పాటు అందరికీ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొని వాళ్ళ వైద్యం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, మనందరం వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, మనందరం ఆనందంగా ఉండాలి, అందరం బాగుండి అందులో మనం ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిని కనుక హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దీవెనలతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 11 డివిజన్లో, ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, నెక్స్ట్ స్పాన్సర్లను కూడా క్యాచ్ చేసి, ఎందుకంటే దాదాపు 16 కోట్ల రూపాయలు స్పాన్సర్ను పట్టుకొని దాదాపు 16 కోట్ల రూపాయలతో హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేసిన, అటువంటి దేవాలయం నిర్మాణం చేసిన అంత ఖరీదైన ఖర్చుతోటి ఈ మహిళా మూర్తులకు సంబంధించి కాపాడనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ క్యాన్సర్ వ్యాధి కూడా టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా స్పాన్సర్లను పట్టుకొని ప్రతి డివిజన్లలో ఏర్పాటు చేస్తా. ఎమ్మెల్యే ఎన్నికలు ఉండనివ్వండి, ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఇవ్వండి, సమయం తీసుకొని ఖచ్చితంగా అన్ని డివిజన్లో పూర్తి చేస్తా. ఇప్పుడు రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయలేదు. రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చాలా ట్రస్టులు దాదాపు 2009 నుంచి నియోజకవర్గంలో చాలా ట్రస్టులు పనిచేస్తున్నాయి. కొత్త కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, లేకపోతే చైర్మన్ అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు నిలబడ్డరీడా గెలిచినారు కూడా, వాళ్ళు ఫాదర్ల పేరు మీద, తండ్రుల పేరు మీద, అన్నల పేరు మీద, బా అమ్మల పేరు మీద ఫౌండేషన్ నిర్మాణం చేసుకొని కేవలం ఎన్నికలప్పుడే దృష్టి పెట్టి ఫౌండేషన్ పేరు మీద ఆవయవ దానం, ఈ మధ్యలో ఒక పెద్ద మనిషి, ఈ నియోజకవర్గ పెద్ద మనిషి ఆవయవ దానం చేయాలి అని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రజలకు అవగాహన ఈరోజు మీరు కల్పించేదండి. ప్రతి ఒక్కరూ చదువుకున్నోళ్ళకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు, ఇంకేమైనా అయినప్పుడు ఆవయవ దానం ఇవ్వాలని చెప్పి అది టీవీలలో వస్తున్నది. మన పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు చేస్తున్నారు. మనం చేయాల్సింది అది కాదు. మన నియోజకవర్గంలో ఎక్కువద్దు, నువ్వు సిటీ మొత్తం తీసుకోమని చెప్తలేను. మన నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడిగా, పెద్ద ప్రజాప్రతినిధిగా వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి ఏం పనులు చేసినావు చెప్పు. వైద్యం నన్ను స్ఫూర్తిగా తీసుకో. నేను 11 డివిజన్లు చేస్తా అంటున్నా. నేను చేయకముందే అన్ని డివిజన్ల వెంటనే గ్రేస్ ఫౌండేషన్ నెంబర్ ఇమ్మంటిస్తా. ఆ గ్రేస్ ఫౌండేషన్ మీరు కూడా యూట్యూబ్ నెట్లో కొడితే వెతుకుతుంది, లేకపోతే నన్ను అడ్రస్ అడగండి ఇస్తా. 11 డివిజన్లలో ఏక దాటిగా, ఎందుకంటే నువ్వు దోసుకున్న డబ్బు ఉన్నది, పోనీ నువ్వు సంపాదించిన డబ్బు ఉందనుకో, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఈ యొక్క పుణ్యం చేయండి, కనీసం కొద్దిగానన్నా ఈ పుణ్యం, మీరు చేసిన పాపాల నుంచి ఈ పుణ్యం కొద్దిగా తగ్గి మీ కొద్దిగా ఆయుష్ పెంచుతుందని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ, వేరే పనికి రాని దాంట్లో నేను వచ్చి అభివృద్ధి చేసిన, నేను వచ్చి అది చేసిన, నేను చేస్తేనే ఇదయింది, నేను చేస్తేనే ఫ్లై ఓవర్లు అయినాయి, నేను చేస్తేనే స్కై ఓవర్లు అయినాయి, నేను చేస్తేనే రోడ్లు వచ్చినాయి, నేను చేస్తేనే చెరువులు కబ్జా అయినాయి, నేను చేస్తేనే పార్కులు కబ్జా అయినాయి, నేను చేస్తేనే రోడ్లు కబ్జా అయినాయి అని కాకుండా ఒక మంచి పని చేయండి. ఒక మంచి పని చేసి మన నియోజకవర్గంలోని స్త్రీమూర్తులను కాపాడండి. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, ఒక దీపం లాంటి స్త్రీమూర్తులను కాపాడండి. ఇదే నా రిక్వెస్టు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను తప్పకుండా రాబోయే రోజులన్నీ కూడా, ఇప్పుడు రేపు కార్పొరేటర్ 10 ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకేమైనా 10 ఉండొచ్చు రాకపోవచ్చు, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నికార్సైన హిందువుగా ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా లక్ష్యంగా, నా పరమావధిగా చూస్తూ నియోజకవర్గ ప్రజలకు అవసరం అనుకుంటే ఇంకా శక్తినిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు సేవ చేసే అదృష్టం హరిహర సుతుడు కల్పిస్తే తప్పకుండా చేస్తా. నమస్తే.